వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ, మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని వ్యాఖ్య. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల, ఏలేరు రిజర్వాయర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ వల్ల నష్టాన్ని తగ్గించామని వెల్లడి. మరోసారి విరిగిపడ్డ కొండ చర్యలు, ఒకరు మృతి, 3 గాయాలు, సహాయక చర్యల్లో అధికారులు. చిన్న తరహా పరిశ్రమలను ఛిద్రం చేసిన బుడమేరు వరద, కోట్లాది రూపాయలు నష్టపోయామని బాధితుల గొగ్గోలు. బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు, సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాల వెల్లువా.